సేపట్లో చెంచల్గూడ జైలుకి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సికింద్రాబాద్ అల్లర్ల నిందితులను పరామర్శించనున్నారు రేవంత్. ఇక నిరసనకారుల తరపున చట్టబద్ధంగా పోరాడనున్నారు కాంగ్రెస్. అలాగే లీగల్ సలహాల కోసం గాంధీ భవన్లో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి రేవంత్ పరామర్శించారు. రైట్, కాసేపట్లో చెంచల్గూడ జైలుకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సికింద్రాబాద్ అల్లర్ల నిందితులను పరామర్శించనున్నారు రేవంత్. ఇక నిరసనకారుల తరపున చట్టబద్ధంగా పోరాడనుంది కాంగ్రెస్ అని తెలిపారు. లీగల్ సలహాల కోసం గాంధీ భవన్లో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి రేవంత్ పరామర్శించనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత లైవ్లో అందిస్తారు. ప్రణిత చెప్పండి, మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకు రేవంత్ రెడ్డి చేరుకోనున్నట్టుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ అల్లర్ల నిందితులతో మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు చెంచల్గూడ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మరికాటి చేపట్లోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఈ నెల 17వ తారీఖున సికింద్రాబాద్ స్టేషన్లో జరిగినటువంటి అల్లర్లు అగ్నిపథ్ స్కీమ్ని వ్యతిరేకిస్తూ దాదాపు 2000 మంది విధ్వంసానికి పాల్పడినటువంటి విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 55 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా చెంచల్గూడ జైలుకి తరలించారు. ఈ 55 మంది కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో వాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. అయితే ఎగ్జాక్ట్ 11 o'clockకి వీళ్ళకి ముఖాముఖికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఒక 1/2 hour పాటు కూడా ఈ 55 మెంబర్స్ని రేవంత్ రెడ్డి కలవనున్నారు. ప్రధానంగా ఈ అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించి వాళ్ళు అల్లర్లు చేసినటువంటి విషయం తెలిసిందే. ఇంకా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సుబ్బారావు అరెస్టును ఈరోజు పోలీసులు ధృవీకరించేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ రైల్వే పోలీసులు అదుపులో సుబ్బారావు ఉన్నారు. అయితే అతని అరెస్టుకు సంబంధించి కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇక్కడికి చెంచల్గూడ జైలుకి వస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలన్నీ కూడా మోహరించినటువంటి దృశ్యాలు చూడొచ్చు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ జైలు లోపల ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చెంచల్గూడ జైలు వద్దకి చేరుకున్నారు. మాట్లాడారా రేవంత్ రెడ్డికి సంబంధించి? వాళ్ళు ఏమన్నా కలుస్తామని చెప్పేసి చెప్పారా? బెయిల్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏమన్నా ఇట్లా చేసుకోనని చెప్పేసి చెప్పారు? సార్ కలుస్తామని చెప్పారు మేడం, మాకు టైం ఇచ్చారు. సార్ పే కూడా ఫోన్ చేశాము, ఖచ్చితంగా మీకు న్యాయసేవ చేస్తామని చెప్పారు. అవసరమైతే అడ్వకేట్ గారు ఊరు పెడతామని చెప్పారు సార్. మేడం విషయం ఏంటంటే, మేడం ఈ తెలంగాణ బిడ్డలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బిడ్డలు జైలు పాలైతే అధికార పార్టీ కనీసం ఉన్నా కూడా ఒక మంత్రులు కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ కనీసం ఇటు చూడలేరు మేడం. ప్రతిపక్షాలు ఉన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి చూసిపోతున్నారు, కానీ అధికార పార్టీలో ఉన్న ఈ బిడ్డలు వాళ్ళ ఉద్యోగాల కొరకు వాళ్ళ జీవితాల్లో ఈరోజు నాశనం అయిపోయినాయి. కనీసం ఏ మినిస్టర్ కానీ ఏ మంత్రి కానీ కనీసం దీని మీద ఆరా తీయడం కానీ ఈ తెలంగాణ బిడ్డలకు సాయం చేసి కనీసం వాళ్ళకు ఒక బెయిల్ ఇద్దామనే కూడా ఆలోచన కూడా ఈ తెలుగు రాష్ట్రాల మంత్రులకు అసలు కానీ ఎవరికి కానీ ఆలోచన లేదు మేడం. ఈరోజు దయచేసి నేను ఒక్కటే అడుగుతున్నాను మేడం ఈ అధికార పార్టీకి, సార్ ఈ తెలంగాణ బిడ్డలు, సార్ తెలంగాణ బిడ్డల వల్లనే మనకు తెలంగాణ వచ్చింది సార్. ఈరోజు ఆ తెలంగాణ బిడ్డలే జైలుపాలైపోయారు సార్. ఆ విద్యార్థులు మొత్తం చేయని నేరానికి జైలుపాలైపోయారు సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, నేరస్తులు అందరూ అసలైన నేరస్తులు దొరికారో లేదో మాకు తెలియదు.
ఏమీ నేరం చేయని అబ్బాయిలను తీసుకెపోయి జైల్లో వేశారు సార్. ఎలాంటి వాళ్ళని కూర్చోబెట్టి సాయంత్రం విడిచిపెడతామని చెప్పేసి వాళ్ళని జైల్లో పెట్టేసి ఈరోజు ఆ పిల్లలు మొత్తం జైలు పాలు అయిపోయారు సార్. వాళ్ళ జీవితం ఎన్నో రోజుల కళ. వాళ్ళు ఒక రన్నింగ్కి వెళ్ళడానికి షూ తీసుకోవడానికి ఒక మూడు నెలల టైం పట్టేది. నాకు షూ అడిగితే నేను మూడు నెలల తర్వాత మా పిల్లలకు షూ ఇప్పించాను మేడం. ఈరోజు ఆ పిల్లలకు అసలు వాళ్ళ జీవితం అసలు ఎట్లయిపోయింది అంటారంటే వాళ్ళ జీవితంలో ఏం చేసుకుని మొత్తం ఒక కూలీ చేసుకొని బతికెళ్ళలేని అన్న పరిస్థితి మేడం. వాళ్ళు జైలు నుండి వస్తారా రారా కూడా మాకు తెలియదు మేడం. వాళ్ళకి బెయిల్ వస్తారా రాదా కూడా తెలియదు. ఒక రేవంత్ రెడ్డి గారే మాత్రం ఈరోజు వచ్చి వీళ్ళని పరామర్శిస్తున్నాడు. అక్కడ గాంధీ హాస్పిటల్ కూడా వెళ్ళారు. అధికార పార్టీలో ఉన్న ఏ నాయకుడు కానీ అసలు రాలేదు మేడం. కనీసం వీళ్ళు ఉన్నారా ఇంతకీ ఆ విద్యార్థులు ఏమయ్యారు వీళ్ళు తప్పు చేశారా తప్పు చేయలేరని కూడా చూడలేడు మేడం. చనిపోయిన దగ్గర మాత్రం వెళ్ళిన మినిస్టర్లకు టైం దొరికింది కానీ ఒక బతుకున్న విద్యార్థులకు ఈరోజు జైలు పాలైన వాళ్ళ జీవితాలే నాశనం అయిపోయినాము. 5-6 సంవత్సరాల వాళ్ళ కళ మేడం. ఈరోజు ఒక్కరు కూడా ఏ నాయకుడు కానీ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ నాయకుడు కానీ ఒక్కరోజు వాళ్ళ పరామర్శించిన నాయకుడు లేడు. చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళు రాజకీయం చేసుకోవడానికి వెళ్ళారు కానీ బతుకున్నప్పుడు మాత్రం ఉన్న విద్యార్థులను పరామర్శించారు. అన్న వస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న వస్తున్నారు వారికి మేము చేతకొద్ది దండాలు చెప్తున్నాం మేడం మా విద్యార్థుల తరపుకి వెళ్ళి. ప్రస్తుతం ఇక్కడ బయట పాటు లక్షణమే బాధిత కుటుంబాలు కూడా ఒకటి చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు మొత్తం సంబంధించినటువంటి రాకేష్ అనే విద్యార్థి కాల్పుల్లో చనిపోతే అక్కడికి వెళ్ళి శవయాత్రలో పాల్గొన్నారు అంతిమ యాత్రలు చేశారు. కానీ దాదాపు 55 మంది విద్యార్థులు ఇక్కడ చెంచల్ కూడ జైల్లో గత వారం రోజుల నుండి కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. కానీ ఇక్కడ విద్యార్థులను పరామర్శించేందుకు ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత కూడా ఎందుకు రావడం లేదు అనేటువంటిది ఇక్కడటువంటి బాధిత కుటుంబీకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు కూడా జైలు వద్దకి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఈ మొత్తం ఓవరాల్ ఇష్యూకి సంబంధించి రైల్వే పోలీసులు చేసినటువంటి దర్యాప్తులో ఇప్పటి వరకు 55 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మెయిన్ కింగ్పిన్ గా ఉన్నటువంటి సుబ్బారావుని మాత్రం ఇంకా పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. అయితే అరెస్ట్ ని ఇంకా ధృవీకరించలేదు. సో ఈ రోజు అతన్ని అరెస్ట్ గుర్తించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ చెంచల్ కూడా జైల్లో ఎవరైతే 55 మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా తన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ వీరికి సంబంధించి అటు హైదరాబాద్ కి వచ్చేందుకు బస్ ఛార్జీలు కూడా అరకులో ఉన్నటువంటి దుస్థితి ఉన్నటువంటి కుటుంబాలు వీళ్ళందరూ. సో ఇప్పుడు వీళ్ళకి ఈ కేసులు అయితే పెట్టారు కానీ కేసులకు సంబంధించి బెయిల్ ఎలా అప్లై చేసుకోవాలో ఎలా కోర్టులను ఆశ్రయించాలో కూడా తమకు తెలియనటువంటి స్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక లీగల్ అడ్వైజ్ ని కూడా దీనికోసం ప్రత్యేకించి కేటాయించారు. దీనికోసం కూడా ఒక స్పెషల్ ఫోన్ నంబర్ ని సైతం పెట్టారు. సో బాధిత కుటుంబాలు ఎవరైనా ఉంటే ఆ ఫోన్ నంబర్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళ విద్యార్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా తెలపచ్చు అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అభ్యర్థన. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి మరికాసేపట్లోనే ఇక్కడికి సెంట్రల్ కూడా జైలు వద్దకు వచ్చి 55 మెంబర్స్ తో కూడా భేటీ కానున్నారు. ములాఖత్ లో కేవలం ముగ్గురిని అనుమతిస్తారు కాబట్టి రేవంత్ రెడ్డితో పాటు ఇంకో మరో ఇద్దరు నాయకులను మాత్రమే లోపలికి అనుమతించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో కేవలం ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ములాఖత్ చెప్తుంది కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ లోనే ఈ 55 మెంబర్స్ తో భేటీ అయ్యి ఇద్దరు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నది కూడా చూడాల్సింది.